இணங்கி உலகுடன் ஆக்கிலும் ஆங்கவனை இல்லார் மன கொண்ட போகத்து மல்லியும் மீழ்வர்கள் மீழ்வில்லை பணங்கொள் அரவணையான் திருநாமம் படிமேனோ ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் மாதா பிதா இவதயஸ்தனயா விபூதிஹி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ய நகுலபதேர் வகுலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரி யுகளம் பிரணமாமி மூர்த்னா. பகவத் பந்துலாரா, சுவாமி நம்மாழ்வார் பகவந்தின் யொக்க திவ்யமைனட்வண்டி அனுபூதினி தாமு பொந்தி ஈ சம்சாருலந்தா ஆ திவ்யமைனட்வண்டி அனுபூதினி பொந்தாலனி திருவாயுமுஜினட்வண்டி பிரபந்தம் ద్వారా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుభూతిని తెలియజేస్తూ ఈ సంసారులందరినీ కూడా భగవద్ అభిముఖులుగా తీర్చిదిద్దుతున్నారు స్వామి. దానిలో భగవంతుని అనుభూతిని పొందాలంటే ముందుగా భగవంతుడు సర్వజ్ఞుడని, సర్వవ్యాపకుడని, సర్వనియామకుడని, ఆయన సర్వేశ్వరేశ్వరుడని, ఆయనే ఈ జగత్కారణ కర్త అని గుర్తించి ఆయనను విశ్వసించగలగాలి. అంతేకాకుండా ఈ లోకంలో ఉండేటువంటి రాజ్యాలైతే కానీ, మనుషులైతే కానీ, మనుషులతో ఉండేటువంటి అనుభూతులైతే కానీ, అలాగే అన్నపానాదులు, ధారక పోషకాలు అన్నీ కూడా సర్వము కూడా శాశ్వతములు కావు, అన్నీ అశాశ్వతములే. అందుకోసమే ఈ అశాశ్వతమైనటువంటి ఈ లౌకిక వ్యాపారములందు మునిగిపోక భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుభవాన్ని పొందండి. శ్రీయప్పతి అయి సర్వసులభుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాదములను ఆశ్రయించండి అని తెలియజేస్తున్నారు నమ్మాళ్ళవారు. నాలుగవ శతకంలో 1 నుంచి 10 పాసురాలు కూడా అన్నీ అస్థిరములే అస్థిరములే అని తెలియజేస్తున్నారు. ఇక్కడ అస్థిరమైనటువంటి పదాన్ని అస్త్రంగా ప్రయోగించారు నమ్మాళ్ళవారు. రాజ్యాలు అస్థిరములే, రాజ్యంలో ఉండేటువంటి భవనాలు అస్థిరములే, ఐశ్వర్యాలు అస్థిరములే, మనుషులు అస్థిరములే, మనుషులతో ఉండేటి అనుభూతులు అస్థిరములే, సర్వము అస్థిరములే అని తెలియజేశారు. ఒక్కొక్క పాశ్రంలో ఒక్కొక్కటి అస్థిరము అని తెలియజేసే కంటే అన్నీ అస్థిరములు అని ఒకసారి చెప్పచ్చుగా అని అనిపిస్తుంది. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా అభ్యాసేన చకౌంతేయ అని, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుభూతిని పొందాలంటే అభ్యాసం చేత ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి భగవంతుని చేరుతాము. అలాగే ఈ లౌకిక వ్యాపారములు యందు మనిషికి మోహం ఎక్కువ కనుక ఇవి చాలా ప్రబలంగా ఉంటాయి కనుక వాటిని తప్పించుకొని విడిపించుకొని భగవంతుని సేవించటం కష్టమవుతుంది కదా. అందుకోసమే ఒక్కొక్కటి తెలుసుకొని వాటి యందు పూర్తి విరక్తి కలిగింపచేస్తున్నారు నమ్మాళ్ళవార్లు. పాఠం చెప్పాలంటే పిల్లవాడికి ఒకేసారి పాఠం చేస్తే అది బుర్రకి ఎక్కదు. అందులో ఈ మానవ మాతృలకి సామాన్యంగా ఎక్కదు కదా. ఎందుకంటే లౌకిక వ్యాపారాల్లో విపరీతమైనటువంటి మోహాన్ని పెంచుకున్నటువంటి వాడు. అందుకోసమే నమ్మాళ్ళవార్లు మెల్లమెల్లగా తెలియజేస్తున్నారు ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్కటి అస్థిరము అస్థిరము అని చక్కగా తెలియజేసుకొచ్చి ఈ లౌకిక వ్యాపారములు ఎందు విరక్తిని కలిగింపచేస్తున్నారు నమ్మాళ్ళవార్లు. అలాగే ఈనాటి పాసురంలో చెప్తున్నారు కదా, గుణవంతులైనటువంటి వారు రాజ్యాన్ని పరిపాలించిన ఎంతో గొప్పనైనటువంటి శీల సంపద ఉన్నప్పటికీ కూడా భగవంతుని ఆశ్రయించకుండా వారు రాజ్య పరిపాలన చేస్తే వారు రాజ్యభ్రష్టులవలసిందే. అంతేకాకుండా
భగవంతుని ఆశ్రయించి రాజ్య పరిపాలన చేసినా కూడా రాజ్యము స్థిరమైనటువంటిది కాదు, అందుకోసం రాజ్యము కోల్పోవలసి వస్తుంది అంటూ ఈనాటి పాసరంలో చక్కగా తెలియజేస్తున్నారు. గుణం కొళ్ళిరైపుగల్ మన్నర్ కొడై కడపు ఉండిరందు இலங்கி உலகுடனாக்கிலும் ஆங்கபனை இல்லார் மணங்கொண்ட கோபத்து மன்னியும் ஈஸ்வரங்கள் மீழ்வில்லை பணங்கொள் அரவணையான் திருநாமம் படிமினோ அட்டுனார். மஞ்சி குணமு கலகி கொப்ப கீர்த்தி கலினட்டுவண்டி ராஜுலு ஔதாரியந்தோ அட்டுனாரு நம்மாழ்வார்லு. ராஜ்யம் அஸ்திரம் அட்டாரு கதா, మంచివాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తే అస్థిరం ఎందుకు అవుతుంది, మంచిగానే ఉంటుంది కదా అని ప్రశ్నిస్తే, రాజ్య పరిపాలన చేసేవాడు గుణహీనుడైతే రాజ్యం పతనమైపోతుందేమో కానీ రాజ్య పరిపాలన చేసేవాడు గుణవంతుడైతే అది చక్కగా ఉంటుంది కదా అని చెబుతున్నారు. రాజ్య పరిపాలన చేసేవాడు గుణహీనుడైతే రాజ్యం పతనమవక తప్పదు, కానీ ప్రజాహితమే ధ్యేయంగా కలిగినటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలించినట్లయితే అది రాజ్యము స్థిరముగా ఉంటుంది కదా అని అడుగుతుంటే దానికి సమాధానంగా అంటున్నారు కదా, రాజ్యం ఎంత చక్కగా పరిపాలించినప్పటికీ కూడా సర్వేశ్వరుని ఆశ్రయించక రాజ్యాన్ని పరిపాలిస్తే పతనమవక తప్పదు, ఒకవేళ తాను సర్వేశ్వరుని ఆశ్రయించి ఈ రాజ్య పరిపాలన చేసినప్పటికీ కూడా రాజ్యము అస్థిరమైనటువంటిది స్థిరమైనటువంటిది కాదు అని తెలియజేస్తున్నారు ఈనాటి పాసురంలో. గుణం కొళ్ళిరై పుగల్ మన్నర్ కొడైక్కడ పూండిరుందు, మంచి గుణములు కలిగి గొప్ప కీర్తి కలిగి మంచి కులంలో ఉన్నటువంటి వారు కూడా మంచి శీల సంపద కలిగినటువంటి వారు కూడా రాజ్యాన్ని పరిపాలించిన వారికి కూడా రాజ్య భ్రష్టత తప్పదు అని అంటున్నారు. ఒకనాడు గొప్పనైనటువంటి ఉన్నతమైనటువంటి కులంలో పుట్టినటువంటి వారే గొప్ప గుణ సంపద కలిగి రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా తనవారిగా వారి కష్టసుఖాలన్నిటినీ కూడా తెలుసుకొని వారిని అనుసరించి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నటువంటి దశరథ మహారాజు కూడా ఒకనాడు ప్రజల యొక్క అభిమతాన్ని తెలుసుకొని రాముడికి రాజ్యాన్ని అప్పగించారు. తర్వాత శరీర వియోగాన్ని కూడా పొందవలసి వచ్చింది. అలా రాజ్య పరిపాలన వదిలివేయవలసి వచ్చింది. దశరథ మహారాజుకు కూడా వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి ఆయన ఆ రాజ్యాన్ని వదిలివేశాడే. అలాగా రాజ్యాన్ని రామచంద్రుడికి అప్పచెప్పిన తర్వాత రామచంద్రుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి వచ్చి ఆ రాజ్యాన్ని తాను 11,000 సంవత్సరాలు పరిపాలించాడు మహదానందంతో. అలాగా రాజ్యాన్ని 11,000 సంవత్సరాలు పరిపాలించినటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో చెబుతూ అంటారు కదా, రామో రాజముపాసిత్వ బ్రహ్మలోకం గమిష్యతి అని. రామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలించటం కాదు, రాజ్యాన్ని ఉపాసించారు అని అంటారు. అంటే రామచంద్రుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను అనుసరించి తాను రాజ్యాన్ని పరిపాలించారట. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్సజ రక్షిత అని. రామచంద్రుడు తన వారి కంటే కూడా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా ఎక్కువగా చూసుకుంటూ ఉండేవారట. ముందు ప్రజల యొక్క యోగక్షేమాలు చూసి తర్వాత వారి ఇంటిలో యోగక్షేమాలు చూస్తూ ఉండేవారట రామచంద్రుడు. ఆ విధంగా గొప్పనైనటువంటి రాజ్య పరిపాలన 11,000 సంవత్సరాలు చేసి కూడా శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని వదిలేవలసి వచ్చి, భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించడం చేత, భగవంతుడు మానవుడుగా అవతరించడం చేత రాజ్యాన్ని త్యజించవలసి వచ్చింది. అలాగే ఈ శరీరాన్ని త్యజించవలసి వచ్చింది. గొప్పనైనటువంటి భగవంతుడే ఆ విధంగా శరీర వియోగాన్ని పొంది రాజ్య వియోగాన్ని పొందితే బ్రహ్మలోకం గమిష్యతి అంటారు. బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు శ్రీరామచంద్రుడు. 11,000 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలించి శ్రీరామచంద్రుడు బ్రహ్మలోకం గమిష్యతి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు, పరంపదం చేరిపోయాడు.
గొప్పనైనటువంటి ఆ భగవంతుడే రాజ్య వియోగాన్ని పొంది శరీర వియోగాన్ని పొందితే మానవ మాతృలమైనటువంటి సామాన్యులమైనటువంటి మనమెక్కడా అని అంటున్నారు నమ్మాళ్వార్లు. అంగు అవనై ఇల్లార్ మణంకొండ గోపత్తు మన్నియం మీర్వహల్. అందుకే ఆ రాజ్య పరిపాలన చేసినప్పుడు కూడా భగవంతుని ఆశ్రయించి రాజ్య పరిపాలన చేసిన వాడైనా రాజ్యాన్ని వదిలేయక తప్పదు. భగవంతుని ఆశ్రయించి రాజ్య పరిపాలన చేయకపోయినా రాజ్యాన్ని వదిలేయవలసిందే. భగవంతుని ఆశ్రయించి రాజ్య పరిపాలన చేసినా వదిలేయవలసిందే. అది ప్రకృతి స్వభావము అన్నమాట. పారలోకికమైనటువంటి ఐశ్వర్యమైన ఇహలోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యములైన భగవద్ అనుగ్రహం చేత లభించేటువంటివే అయినా ఈ ఐశ్వర్యాలకు స్థిరం అనేది ఉండదు. ఒక చోట స్థిరంగా ఉండవు. ఒకనాటి దరిద్రుడు ఎప్పుడో ఒకనాడు తాను ఐశ్వర్యవంతుడు కావచ్చు. ఒకనాటి ఐశ్వర్యవంతుడు ఎప్పుడో ఒకడు తాను దరిద్రుడు కూడా కావచ్చు. ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏ విధంగా మారతారో తెలియదు కదా. ఆ విధంగా ఇవి అస్థిరములైనటువంటిది స్థిరమైనటువంటిది కాదు ఈ ఐశ్వర్యము. ఎలాగైతే తేలును పట్టుకుంటే ఆ తేలు ఎప్పుడు కుడుతూనే ఉంటుందో, ఎన్నిసార్లు పట్టుకొని వదిలినా అది కుడుతూనే ఉంటుంది, దాని స్వభావం తాను మార్చుకోదు. అలాగే మేక స్వభావం మేకది, అలాగే ప్రకృతి స్వభావం ప్రకృతిది. ఆ విధంగా ఉండవలసే ఉంటుంది. ప్రకృతి అంటే అది దాని తత్వాన్ని పోగొట్టుకొనే పోగొట్టుకోదు. అందుకోసం ప్రకృతి విరుద్ధమైనటువంటివి జరగనే జరగవు. చింత చెట్టుకి మామిడికాయలు కాయవు, మామిడి చెట్టుకి చింతకాయలు కాయవు కదా. అలాగే రాజ్యం కూడా స్థిరమైనటువంటిది కాదు, అది అస్థిరమైనటువంటిదే అన్నటువంటి విషయాన్ని చక్కగా తెలియజేస్తూ, అలాంటి అస్థిరమైనటువంటి వాటిని ఆశ్రయించకుండా సంసారులారా మీరు భగవంతుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించండి అని తెలియజేస్తున్నారు. మీల్ విల్లై పణంకొల్ అరవణయ్యాం తిరునామం పణిమినో. పునరావృత్తి లేని స్థితిని పొందాలంటే శేషసాయి యొక్క దివ్య నామాన్ని అనుసంధానం చెయ్యండి అని అంటున్నారు. నచ పునరావర్తతే అని ఉపనిషత్ చెప్తుంది. బ్రహ్మలోకం వెళ్ళినటువంటి ఈ జీవుడు ముక్త పురుషుడు మరల తిరిగి రాడు, అతని దగ్గరే ఉండిపోతాడు, భగవంతుని దగ్గరే తాను ఉండిపోతాడు. తిరిగి రావలసినటువంటి చింత కూడా ఉండనే ఉండదుట భగవంతుణ్ణి చేరిన తర్వాత. శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపుణ్ణి చేరి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఇక భూమిపై ఉన్నటువంటి స్ఫురణ కూడా ఉండనే ఉండదు, భూమిలో ఉన్నటువంటి స్ఫురణ కూడా మరచిపోతాడు. ఆ విధంగా ఎలాంటి చింత లేకుండా స్వామి దగ్గర తాను ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సీతమ్మ తల్లి కూడా మిథిలానగరం నుండి కళ్యాణమైన తర్వాత అయోధ్యగా నగరికి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడితో చేరి తాను మిథిలా నగరాన్ని పూర్తిగా మర్చిపోయారట. ఏనాడు గుర్తుకు రాలేదు అని అంటారు. అంటే భగవంతుడితో చేరి ఉంటే గొప్పనైనటువంటి ఆనందాన్ని, నిర్దశయమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని తెలియజేస్తున్నారు. అలాగా అక్కడ చేరేటువంటిది, అక్కడ పొందే ఫలితం చాలా శాశ్వతమైనటువంటిది. భగవంతుడి దగ్గరికి చేరిన తర్వాత పొందే ఫలితం శాశ్వతమైనటువంటిది. అక్కడ శేషుడి దగ్గర, శేషుడిపై శయనించి ఉన్నటువంటి పరమాత్మను సేవించండి అని కదా చెప్పారు. అంటే అక్కడ శేషుడు ఎలాంటి ఆనందంతో ఉన్నారో చెప్తున్నారు. భగవత్ స్పర్శ చేత ఒడలు పులకించి వికసించిన పడగలతో ఉన్నటువంటి ఆ శేషుని యొక్క నిరూపకంతో చెప్పబడుతున్నటువంటి నారాయణుని ఆశ్రయించండి అని అంటున్నారు. ఇలాగా పణంకొల్ అరవణయ్యా తిరునామం ఫణిమినో అంటూ భగవత్ స్పర్శ చేత ఒడలు పులకించి వికసించినటువంటి పడగలతో ఉన్న శేషుని పేరుతో చెప్పబడుతున్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాదములను ఆశ్రయించండి. ఆశ్రిత సంశ్లేషణం చేత భగవంతుడు తన పేరును తానుగా చెప్పుకోవటం కాక తనని ఎవరైతే ఆశ్రయించి ఉంటారో వారి ఆశ్రయించినటువంటి వారి పేరుతో తాను పిలవబడుతూ ఉంటాడు. భగవంతుడికి ఆ భక్తులను చేరి ఉండడమే ఆయనకి ఆనందం. ఈ భక్తులకి ఆ భగవంతుడితో చేరి ఉండటమే మహదానందము. అలా చేరి స్వామి యొక్క సేవలు చేస్తున్నటువంటి ఆ శేషుని ఒకసారి మనకి స్మరణకు తీసుకువచ్చారు. ఆ శేషుడు నిరంతరము కూడా భగవత్ సేవా కైంకర్యంలో నిత్య నిరతసీమైనటువంటి కైంకర్యం చేస్తూ గొప్ప నిత్య నిరతసమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వాడే ఉన్నాడు కదా ఆ శేషుడు. అందుకోసమే
శేషుడిపై నిద్రించినటువంటి నారాయణుని మనం కీర్తించినట్లయితే, శేషుణ్ణి ఎలాగైతే భగవంతుడు వదలకుండా ఉన్నాడో అలాగే మనల్ని కూడా భగవంతుడు వదలకుండా మనతోటి ఉంటాడని శేషుడిపై ఉన్నటువంటి భగవంతుణ్ణి ప్రార్థన చేయండి అని అన్నారు. అంతేకాకుండా ఇలాగా పరంపదం వెళ్ళినటువంటి ఈ ముక్త పురుషుణ్ణి భగవంతుడు తన యొక్క పాదాన్ని చేయూతగా అందించి శేషునిపై ఎక్కించి కూర్చోపెట్టుకుంటాడట. అలాంటి గొప్పనైనటువంటి భాగ్యాన్ని పొందాలంటే అలాంటి శేషుడిపై వేయించేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని ఆశ్రయించండి అని అంటారు. కులశేఖరాళ్ళ వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు కదా, క్షీరసాగర తరంగ శీకరా సారతారకితచారుమూర్తయే భోగి భోగ సైనీయ సాయినే మాధవాయ మధు విద్విషే నమః అని క్షీరసాగరంలో వేయించేసి శేషుడిపై శయనించి ఉన్నటువంటి ఓ మాధవా నీకు నమస్కారం అని నమస్కరించినట్లుగానే భగవంతునికి శేషుడిపై వేయించేసి ఉన్నటువంటి స్వామికి ఆ శేషుడి వలనే నిత్య కైంకర్యములు చేస్తూ ఎలాంటి పురుషార్థములు కోరకుండా భగవత్ సేవా కైంకర్యమే పురుషార్థంగా సేవించే విధంగా ఆశ్రయించండి అని తెలియజేస్తున్నారు నమ్మాళ్ళవార్లు. నమ్మాళ్ళవార్ దివ్య తిరువడిగలే శరణం. గుణం కుల్ నిరై పుగల్ మన్నర్ కొడై కడం పూండిరద இணங்கி உலகுடன் ஆக்கிலும் ஆங்கவனை இல்லார் மண கொண்ட போகத்து மணியும் மீழ்வர்கள் மீழ்வில்லை பணங்கொள் அரவணையான் திருநாமம் படிமேனோ ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.